మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మా జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నాను అధికారులకి. ఈ బుక్ కేవలం మీకోసమే ఉన్న బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా నియోజకవర్గంలో వాళ్ళు చెప్పిర్రట, ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట, ఏమని చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట, రేపు పొద్దున మీరు ఇస్తున్నారని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నేను హుజూరాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నా, మంత్రి ఇట్లనే చెప్తాడు, పోయిన జమ్మికుంట ఎంఆర్ఓ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చిండు, కమలాపూర్ ఎంఆర్ఓకి ఇదే ఆదేశాలు ఇచ్చిండు, చెక్కులు ఎమ్మెల్యేకి ఇవ్వద్దు, ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా వంచిర్రని. అప్పుడు ఏమైంది? దాంట్లో అవినీతి అయింది. అవినీతి అయిన తర్వాత ఏమైంది? ఇద్దరు ఎంఆర్ఓలు ఏసీపీ ట్రాప్ అయ్యి ఇద్దరు ఎంఆర్ఓలు జైలుకు వేయరు. కాబట్టి అధికారులకు అది గుర్తు చేస్తూ ఉన్నా, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్గా చేసే ప్రోగ్రాం ఇలా ఇతర పక్కన నియోజకవర్గాలు ఉన్న మానకొండూరులో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, హుస్నాబాద్లో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, ఇలా చొప్పదండిలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు, వేములవాడలో ఎమ్మెల్యే గారు ఇచ్చుకుంటారు. అరే మా దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాడ మేమెందుకు ఇవ్వద్దు? మీకు ప్రజలు ఓట్లేసి గెలిచిర్రు మీరు, మేము కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం కదా. దానికి మీరు మాకు ఇవ్వకపోవడానికి అధికారం మీకు ఎక్కడ ఉన్నది? వాట్ రైట్ డస్ అ మినిస్టర్ హ్యావ్ టు స్టాప్? నేను అడుగుతున్నా. నేనైతే అధికారులకు క్లియర్గా చెప్తున్నా, నేను అఫీషియల్గా మీ దగ్గర రిసీవ్డ్ కాపీస్ తీసుకున్నా, మీరు ప్రోగ్రామ్ పెట్టకుండా మీరు చెక్కులు పంచేసే ప్రయత్నం చేస్తే నేను హైకోర్టుకు పోతాం, మేము పిటిషన్ వేస్తాం, ఖచ్చితంగా మీ అందరినీ మేము రేపు పార్టీ చేసి కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని అందరు ఎంఆర్ఓని పార్టీ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తాం. రేపు మీరు ఇబ్బందుల పాల్పడతారు కాబట్టి మీరు యాజ్ పర్ ప్రొసీజర్ మీరు పోతే అద్భుతంగా ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం పోకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను దయచేసి మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. నిన్న నేను మా ప్రత్యేకంగా మా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఆర్డీఓ గారికి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల ఎంఆర్ఓ గారికి, ఇద్దరు కమిషనర్లకు కూడా చెప్తా ఉన్నాను, మీరు నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ దయచేసి మీరు మాకు అఫీషియల్గా లెటర్ ఇచ్చిండ్రు, మేము ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం, మంత్రి గారు డేటు ఇస్తారంటే నేను గౌరవించిన మీ మాట మీద గౌరవించి నేను ఆగిన, ఇలా మంత్రి గారిని రమ్మనండి, డేట్ పెట్టి ప్రోగ్రామ్ పెట్టి చేయమని చెప్పండి. మంత్రి గారికి వీలు కాకపోతే ఎమ్మెల్యేగా మేమున్నాం, మా ఎంపీపీలు ఉన్నారు, మా జెడ్పీటీసీలు ఉన్నారు, మా మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మా కౌన్సిలర్ ఇంకా ఉన్నారు, వాళ్ళ టర్మ్ మొత్తం ఉన్నది, మేము అందరం కలిసి ఇస్తాం.